నమస్కారం డాక్టర్ గారు. నమస్కారం అండి. ఈ రోజు మీ సందేహం మా సందేశంలో కాలర్ ఎవరు, వారి సమస్య ఏంటో కూడా చూద్దామా డాక్టర్ గారు. అలాగేనమ్మా. హలో, నమస్కారం అండి, కార్యక్రమానికి స్వాగతం. నమస్తే అండి. నమస్తే అండి. మీ పేరేంటో చెప్పండి. నా పేరు శివప్రసాద్ అండి. శివప్రసాద్ గారు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? ఓకే, డాక్టర్ గారు ఇక్కడే ఉన్నారు, మీ సమస్య ఏంటో వారికి వివరించండి. నమస్కారం శివప్రసాద్ గారు. సార్ నమస్కారం సార్. సార్ నాకు చాలా సంతోషం సార్ మీతో మాట్లాడడానికి అవకాశం వచ్చినందుకు. నాకు సార్ కొద్దిగా నాకు మోకాళ్ళ దగ్గర బెండ్ వచ్చినాయి సార్ కొద్దిగా. ఓహో, అంటే బాగా నడుస్తాను సార్, ఇబ్బంది ఏం లేదు, మెట్లు ఎక్కుతాను దిగుతాను, అయినా నాకైతే ప్రాబ్లం అయితే లేదు సార్. నేనైతే ఎక్స్రే తీయించాను సార్, తీస్తే డాక్టర్ దగ్గర పోతే మీకు అడిగినా ఏంటి ఆపరేషన్ చేయాలన్నారు సార్. నేను ఒకటే సార్ అడిగితే నాకు నొప్పులు ఉండాలి కదండి అంటే వాళ్ళు సరే జవాబు చెప్పట్లేదు సార్ నాకు వాళ్ళు. అందుకని నాకైతే అర్థం కావట్లేదు సార్ నాకు పరిస్థితి. మీరు విటమిన్ డి టెస్ట్ ఎంత కాలం క్రితం చేయించుకున్నారు? కాళ్ళు వంగటానికి అదే కారణం మరి. అంటే మీకు ఎన్నో సంవత్సరాల నుంచి విటమిన్ డి లోపం ఉండి కాళ్ళు వంగుతాయి, దొడ్డు కాళ్ళలా వస్తాయి అన్నమాట, విటమిన్ డి లోపం ఉంటాయి. దానివల్ల వచ్చిన నష్టం అన్నమాట ఇది మీకు. ఇప్పుడు ఇమీడియట్ గా విటమిన్ డి పరీక్ష చేయించుకుని ఆ విటమిన్ డి టాబ్లెట్స్ డాక్టర్ అడ్వైజ్ మీద మొదలు పెట్టండి. ముందు ఒక నెల రెండు నెలల పాటు వారానికి ఒకటి వేసుకోమనిస్తారు, అక్కడి నుంచి నెలకు ఒకటి వేసుకుంటే సరిపోతుందండి. అది వేయకుండా అసలు ఇంకా ఫర్దర్గా బెండ్ అయిపోతాయి ఇంకా ఉంటాయి. ఇంకా దాంతోపాటు మీరు ఉదయం పూట ఏం ఆహారం తీసుకోకుండా 10 వరకు ఒట్టి నీళ్ల మీదే ఉండండి. తర్వాత మీరు మోకాళ్ళ వ్యాయామాలు మనం జీతేలుగులు ఏవైతే చూపిస్తున్నామో కుర్చీలో కూర్చుని బల్ల మీద కానీ ఎత్తు మీద కూర్చుని కాళ్ళు వేడాలేసి మోకాళ్ళ వ్యాయామాలు, నొప్పులు తగ్గడానికి ఏవైతే మోకాళ్ళు గుండ్రంగా తిప్పటం, అట్లా యాంటీ క్లాక్ వైస్ తిప్పటం, ఎయిర్ సైకిలింగ్ అని గాలిలో కాళ్ళు లేపి చేయటం ఏవైతే ఉన్నాయో అవి కొద్దిగా తప్పనిసరిగా చేయండి. వాటి వల్ల ఆ కీలు భాగం బలపడుతుంది, జిగురుత్పత్తి వ్యాయామాల వల్ల పెరుగుతుంది. మీరు 10 ఒక గ్లాసు పళ్ళ రసం కానీ వెజిటబుల్ జ్యూస్ కానీ మీ ఇష్టం ఏది కన్వీనియంట్ అయితే తీసుకోండి. 11:30, 12 లోపే 2 పులకాలు పెట్టుకుని అన్నం అస్సలు తినకుండా కూరలు మీ ఇంట్లో మిస్సెస్ని మనం జీతేలుగులో చూపించేటట్టు వంటలు చేయమనండి. ఉప్పు నూనె లేకుండా అట్లా చేయించుకోండి. ఆకుకూరలు తప్పనిసరిగా తింటే లవణాలన్నీ మనకు కావలసినవి బయట నుంచి ఉప్పు అయిపోయినా ఆకుకూరలో ఉన్న ఉప్పు బాగా సరిపోతుంది అనమాట మనకి. అందుకని ఆకుకూర అట్లా మధ్యాహ్నం పూట వండుకుని ఇంకో వెజిటబుల్ కర్రీ పెట్టుకుని అట్లా చక్కగా తీసుకోండి. ఇక రైస్ మానేసినందుకు వెయిట్ బాగా తగ్గుతారు. ఉప్పు లేకున్నందుకు మోకాళ్ళ నొప్పులు భలే తగ్గుతాయండి. అసలు ఇంకో 5-7 అయినా సరే మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం 10 అయినా రాకుండా ఉంది, అట్లా ఫాలో అవుతుంటాయి. లంచ్ అట్లా తినేసేయండి. ఇప్పుడు మీరు తినేసింది లంచ్, బ్రేక్ఫాస్ట్ కమ్ లంచ్ బ్రంచ్ అయిపోయింది ఇక్కడ. మధ్యాహ్నం ఇకేమీ తినొద్దు, 1 పడుకొని భోంచేసాక కావాలంటే సాయంకాలం 4 వరకు నీళ్లు తాగాలి. భోజనమైన 2 తర్వాత మనం నీళ్లు తాగమంటాం కదా, అలా త్రాగుతూ సాయంకాలం 4 ఒక గ్లాస్ చెరుకు రసము, కొబ్బరి నీళ్లు, ఏదైనా అవకాశం అయితే కమలా జ్యూస్ ఇట్టడి ఏమన్నా తాగండి. 5-6 పెందల కాడే మీరు ఇక డ్రైనట్ సక్కర్లో మీకు ముందు మొలకలు పెట్టుకోండి కుదిరితే. మొలకలు ఎప్పుడన్నా లేనప్పుడు అప్పుడు ఎండు విత్తనాలు, బాదం పప్పులు, జీడిపప్పులు, వాల్నట్స్, పుచ్చగింజలు ఇట్లాంటి ఏమన్నా సరే పొద్దు తిరుడు పప్పు ఇట్లాంటి గింజలు ఏమైనా 4-5 రకాలు పెట్టుకోండి. ఇవి తిని ఫ్రూట్స్ తినేసేయండి. 6 లోపు డిన్నర్ ముగించేసేసి ఇంకా రాత్రికి ఆహారం తినకండి. కాబట్టి ఇక ఇట్లా తింటుంటే నొప్పులు బాగా తగ్గుతాయి. ఫంక్షన్స్కి వెళ్ళినా కానీ ఉప్పన భోజనాలు తినకండి ఒక 2-3 నెలలు 4 నెలలు స్ట్రిక్ట్ గా. తర్వాత మీరు అప్పుడప్పుడు ఫంక్షన్కి అకేషన్కి తిన్నా దోషం రాదు. ఇట్లా రెగ్యులర్ గా తింటూ ఆ మోకాళ్ళ దగ్గర ఎక్కడైతే నొప్పులు అనిపిస్తున్నాయో ముద్ద కర్పూరం ఆవ నూనెలో వేస్తే కరిగిపోతుంది. అది కొద్దిగా రాసుకుని వేడి నీళ్ళ కాపడం పెట్టుకోండి. ఆయిల్ రాసుకుని మోకాళ్ళ దగ్గర కాపడం పెట్టుకుంటే కాస్త రోజు నొప్పులు తగ్గుతుంటాయి. మోకాళ్ళు వ్యాయామాలు చేస్తుంటే ఆ లెగమెంట్స్, కండరాలు బలపడి బెండ్ అవనివ్వకుండా మోకాళ్ళకి సహకరిస్తుంది అనమాట. విటమిన్ డి అతి ముఖ్యంగా వేసుకోవాలి. కాల్షియం బాగా అందాలి మీకు ఎముకలు వంగకుండా. కాబట్టి భోజనం అయ్యాక ఒక నువ్వులుండ తినండి 11:30 భోజనం 12 అయ్యాక. అందుకని ఇట్లా చేస్తే అసలు ఏమి ఇబ్బంది ఉండదండి. వెయిట్ తగ్గుతారు, నొప్పులు పూర్తిగా పోతే మీకు ఆపరేషన్ మళ్ళీ దరిదాపుల్లో అవసరం రాకుండానే బాగా సెట్ అవుతుంది మీకు ఇంకా. థ్యాంక్ యూ శివప్రసాద్ గారు. థ్యాంక్స్ అండి.